హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయూమ్ ఈరోజు వీడియోలో హెల్తీగా రుచికరంగా మంచి కలర్ఫుల్గా క్యారెట్ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ క్యారెట్ అలానే సగ్గుబియ్యంతో చేస్తున్నాను ఈ రెండు ఉంటే సరిపోతుందండి ఎవరైనా సరే చాలా సులభంగా చేసేయచ్చు వడియాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కరకరలాడుతూ సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇంట్లో ఉండే ఏదైనా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఒక కప్పు వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి ఈ సగ్గు బియ్యంలో ఇప్పుడు తగిన నీళ్లు వేసుకొని ఒకసారి కడగాలి ఈ నీళ్లు వంపేసుకొని మళ్ళీ తిరిగి నీళ్లు వేసుకొని ఒక గ్లాస్ అలా వేయండి ఫుల్గా ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా మీరు నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు మూడు గంటల తర్వాత సగ్గుబియ్యం ఇలా మెత్తగా నానిపోతాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వడగట్టేసుకోవాలి వడగట్టుకున్న సగ్గు బియ్యం మిక్సీ జార్లో వేసుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టిస్తూ మధ్యలో మరో కప్పు నీళ్ళు వేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలన్నమాట మొత్తానికి రెండు కప్పుల వరకు నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని అందులో సేమ్ కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాగనివ్వాలి ఈ నీళ్లు కాగేలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అందులోనే మూడు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం వేసుకొని కొంచెం బర్కగా మిక్సీ వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న రెండు క్యారెట్లు తీసుకున్నాను ఇలా కొంచెం వేడవగానే మనం మిక్సీ వేసుకున్న సగ్గు బియ్యం పేస్ట్ వేసేసుకోవాలి సగ్గు బియ్యం పేస్ట్ వెయ్యగానే వెంటనే కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కంటిన్యూగా కలుపుతూనే ఉండండి ఇక్కడ మనకి చూస్తుంటే తెల్లగా ఉంది కదా కొద్దిసేపటికి దగ్గరగా చిక్కబడి మనకి నీళ్లు టైప్ లా వస్తుంది చూడండి ఇలా దగ్గరగా చిక్కబడి సగ్గు బియ్యం పేస్ట్ కూడా ఉడికిపోతుంది ఇందులో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా చిక్కబడుతున్నప్పుడు మంట సిమ్ లో పెట్టేసుకోండి అడగంటుతుంది మనం తీసుకున్న క్యారెట్లు ఇప్పుడు పైన పొట్టు తీసుకుని తురుముకోవాలి ఇలా క్యారెట్ తురుము తురుముకున్న తర్వాత ఉడికించుకుంటున్న సగ్గు బియ్యంలో వేసుకుని కలుపుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్నాక అంతా కలిసిలాగా బాగా కలుపుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుందండి అందులో ఉన్న వేడికే క్యారెట్ తురుము అనేది ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా వేడి చల్లారినివ్వాలి పక్కన పెట్టుకోండి మరీ పూర్తిగా వేడి చల్లారిని చిక్కబడిపోతుంది కొంచెం వేడి చల్లారుతుంటే సరిపోతుంది మనం వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇంట్లో ఉండే ఏదైనా కాటన్ క్లాత్ ని తడుపుకొని నీళ్లు లేకుండా పిండుకొని ఆ క్లాత్ పైన వేసు ఎండలో మనం ఉదయాన్నే వేసుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయండి ఇంట్లో ఉండే ఏదైనా ఒక గరిటీ తీసుకొని మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ మీడియం సైజులో లో ఉండేలాగా చిన్న చిన్నగా వడియాలు వేసుకుంటున్నాను మీరు ఇంకా పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చు ఈ వడియాల పిండి మాత్రం పూర్తిగా వేడి చల్లారకుండానే వేసేసుకోండి పూర్తిగా వేడి చల్లారితే చిక్కుగా అయిపోతుంది ఇలానే పిండి అంతా వడియాల కింద పెట్టేసుకున్న తర్వాత మనకి ఎండ గట్టిగా ఉంటే గనక సాయంత్రానికి ఆరిపోతాయండి లేదా నీడ పట్టు ఉంటే కనుక మరుసటి రోజున కూడా ఎండలో పెట్టుకోవాలి సాయంత్రానికి చూపిస్తున్నాను పూర్తిగా ఇలా ఆరిపోయిన తర్వాత చూసారు కదండి ఇవి చాలా పల్చగా ఉంటాయి అనమాట బాగా ఎండిపోయాయి ఇప్పుడు ఈ క్లాత్ ఉల్టా తిప్పుకొని చేతితో నీళ్లు చిలకరించుకోవాలి ఇలా క్లాత్ ని తడుపుకున్న తర్వాత ఆ తడిదనానికి వడియాలు చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి వడియాలు మనం నీళ్ళు చిలకరించుకున్నాం కాబట్టి వడియాలు కూడా కొంచెం తడుస్తాయి ఈ తడికి కొంచెం మెత్తగా ఉంటాయి మరొక రోజు ఎండలో పెట్టుకోండి వడియాలన్నీ తీసేసుకున్న తర్వాత మరొక రోజు ఎండలో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఎక్కడా కూడా కట్ అవ్వడం కానీ ఇరిగిపోవడం కానీ ఏమీ లేవు మనం ఏ విధంగా అయితే వడియాలు వేసుకున్నామో అదే విధంగా వచ్చేసాయి చాలా బాగా వచ్చాయి చూడండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి కడాయిలో కొంచెం నూనె వేసుకొని కాగనివ్వాలి ఎక్కువ నూనె అవసరం లేదండి వడియాలు వేసే ముందు నూనె కూడా కాగి ఉండాలి నూనె కాగిన వెంటనే సిమ్ లో పెట్టుకుని వడియాలు వేసుకోవాలి వడియాలు వేసిన వెంటనే ఇలా పొంగుతూ వచ్చేస్తాయండి వెంటనే తీసేసుకోవాలి మనకి చాలా పల్చగా ఉన్నాయి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి వెంటనే నూనెలో నుంచి తీసేసుకోవాలి ఇలా మనకి కావాల్సిన వడియాలు ఫ్రై చేసుకోవచ్చు ఇలా వడియాలు పెట్టుకుంటే గనక సంవత్సరం అంత వరకు కూడా స్టోర్ అండి పప్పు సాంబారు రసం ఇటువంటి చేసినప్పుడు పక్కన ఇలా వడియాలు పెట్టామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి ఎంతో రుచికరంగా ఉండే హెల్దీగా క్యారెట్ వడియాలు రెడీ మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్